నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సిక్స్త్ క్లాస్ న్యూ తెలుగు నుండి లాస్ట్ లెసన్, ఎంత మంచి వారమ్మ, కవి వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గురించి కోడ్ రూపంలో అయితే ఈ వీడియోలో నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాయటానికి కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఫ్రీగానే రాసుకోవడానికి ఎగ్జామ్ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్లో ఒకసారి ఓపెన్ చేసి ఎగ్జామ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నూతన జాతీయ విద్యా విధానం సంబంధించిన వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ కూడా రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెన్నెలకంటి రాఘవయ్య, ఈయన జననం 4/6/1897, మరణం 24/11/1981. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పువ్వులు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. దీని కూడా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఆదివాసులు 22 సంవత్సరాల నుండి ఉంటున్నారు. వారి దగ్గరికి అనాథులమని చెప్పి ఒక 10 మంది సంచార జాతులు వచ్చి అడవి పూలు తీసుకోండని వారికి ఇచ్చారు. ఆదివాసుల సంచుల్లో ఉన్న 73 లక్షల డబ్బు నగలు తీసుకొని నెల్లూరు వెళ్ళిపోతుంటే రాఘవ చూసి వారికి 21 నెలలు జైలు శిక్ష వేయించాడు. ఎంత మంచి పని చేశావో అని భారతదేశ ఆదివాసులు పద్మభూషణ్తో సత్కరించింది. వివరణ చూసేద్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఆదివాసులు 22 సంవత్సరాల నుండి ఉంటున్నారు. భారతదేశంలో ఆదివాసులు అంటే యాజ్ ఇట్ ఈజ్ భారతదేశంలో ఆదివాసులు. నెక్స్ట్, 22 సంవత్సరాలు ఉంటున్నారంటే భారతదేశంలో ఆదివాసులు, యానాదులు వంటి 22 పుస్తకాలు రాశారు. సో యాజ్ ఇట్ ఈజ్గా 22 సంవత్సరాలు తీసుకున్నాం. వారి దగ్గరికి అనాథులమని చెప్పి, అనాథులు అంటే ఇక్కడ యానాదులు, ఒక 10 మంది సంసార జాతులు వచ్చి, సంచార జాతులు అంటే యాజ్ ఇట్ ఈజ్, ఒక 10 మంది అంటే ఈయన 10 పుస్తకాలు రాశారు. అవేంటి? సంచార జాతులు, సెంచులు, నాగులు, అడవి పూలు అనేవి ఒక 10 పుస్తకాలు రాశారనమాట. సంచార జాతులు వచ్చి అడవి పువ్వులు తీసుకోండి అని వారికి ఇచ్చారు. అడవి పువ్వులు అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే ఆ అడవి పువ్వుల్లో నాకు తెలిసి ఏదైనా మత్తు ఉందేమో, అందుకే దాంట్లో అది వాళ్ళకి ఇచ్చేసి ఆదివాసుల సంచుల్లో ఉన్న 73 లక్షలు నగలు డబ్బు తీసుకొని నెల్లూరు వెళ్ళిపోతుంటే, ఆదివాసుల సంచుల్లో అంటే చెంచులు 73 లక్షలు అంటే 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. నెక్స్ట్, ఏ హీరో గుర్తుండరు కాబట్టి ఇక్కడ 73 లక్షలని పెట్టాను. నగలు తీసుకొని నెల్లూరు వెళ్ళిపోతుంటే, నగలు అంటే నాగులు తీసుకొని నెల్లూరు వెళ్ళిపోతుంటే నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య. నెక్స్ట్, రాఘవ చూసి అంటే ఇక్కడ వెన్నెలకంటి రాఘవయ్య కవి 21 నెలలు జైలు శిక్ష వారికి వేయించాడనమాట. 21 నెలలు అంటే 21 నెలలు జైలు శిక్ష అనుభవించిన కవి వెన్నెలకంటి రాఘవయ్య. ఎంత మంచి పని చేసావో అంటే వాళ్ళకి మంచి పని చేశాడు కాబట్టి ఆదివాసులు ఎంత మంచి పని చేసావయ్యా అనేసి భారత ఆదివాసులు పద్మభూషణ్ ఆయనకి అవార్డు ఇచ్చారనమాట. ఎంత మంచి పని చేసావంటే ఇక్కడ ఎంత మంచి వారమ్మ అనే లెసన్ నేము. పద్మభూషణ్తో భారత ఆదివాసులు పద్మభూషణ్తో సత్కరించిందంటే భారత ఆదివాసులు అంటే ఇక్కడ భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. సో వివరణ చూసారు కదా ఫ్రెండ్స్, మరొక్కసారి కోట్ చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఆదివాసులు 22 సంవత్సరాల నుండి ఉంటున్నారు. వారి దగ్గరికి అనాథులమని చెప్పి ఒక 10 మంది సంసార జాతులు వచ్చి వారికి అడవి పువ్వులు తీసుకుండని ఇచ్చారు. ఎవరికి? ఆదివాసులకి.
ఈ ఆదివాసుల సంచుల్లో ఉన్న ఆ అడవి పూలు తీసుకున్న తర్వాత వీళ్ళు పడిపోయి ఉంటారు. బహుశా ఆదివాసుల సంచుల్లో ఉన్న 73 లక్షల డబ్బు నగలు తీసుకొని ఈ సంసార జాతులు నెల్లూరు వెళ్ళిపోతున్నారంట. అయితే ఆ వెళ్ళిపోతున్న టైంలో రాఘవ చూసి వారికి 21 నెలలు జైలు శిక్ష వేయించాడంట. ఎంత మంచి పని చేస్తావని భారతదేశ ఆదివాసులు పద్మభూషణ్తో సత్కరించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో 1 టైం చూస్తే మీకు గుర్తుండదు ఫ్రెండ్స్, 2 టైమ్స్ అయినా చూడండి, ఈ కోడ్ ఈజీగా గుర్తుంటుంది. అంతేకాకుండా 6th క్లాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 4th క్లాస్ అందరు కవులు కూడా ఒకే వీడియోలో కోడ్స్ అయితే చేశాను ఫ్రెండ్స్, అలాగే 6th క్లాస్ కూడా కంప్లీట్ చేసేసుకుందాము. అప్పుడు మీరు ఎక్కడ వెతుక్కోకుండా ఒకే వీడియోలో అందరు కవులు ఉంటారు. సో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.